ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ లో మరో ఘరానా మోసం. మల్టీనేషనల్ కంపెనీల్లో జాబ్ ఆఫర్స్ అంటూ అమ్మాయిలను వంచాడు ఓ కేటగాడు. అంతేకాదు, 30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు తీశాడు. వాటితో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న చీటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలంటూ ఎరవేశాడు. లక్షలకు లక్షలు వసూలు చేశాడు. అమ్మాయిలపై అత్యాచారాలు, ఆపై బ్లాక్ మెయిల్. హైదరాబాద్లో జాబ్, సెక్స్ దందా కలకలం. గుంటూరుకు చెందిన మస్తాను వలి అలియాస్ మున్నా 2007లో హైదరాబాద్ వచ్చి బీకాం పూర్తి చేశాడు. ఏ ఉద్యోగం దొరక్క ఖాళీగా తిరుగుతూ ఈజీ మనీ కోసం స్కెచ్ వేశాడు. జాబ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న సంతోషి, నవనీత, రవితో పరిచయం ఏర్పడింది. ఉద్యోగాల పేరుతో లక్షలు గడించొచ్చని ప్లాన్ చేసి బేగంపేట్, విద్యానగర్ ప్రాంతాల్లో ఆఫీసులు ఓపెన్ చేశాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ యువతుల్ని టార్గెట్ చేసి ఉద్యోగాల వల విసిరాడు. కొందరు యువతుల్ని టెలికాలర్స్గా నియమించుకున్నాడు మస్తాన్ వలి. జాబ్ కోసం వచ్చిన యువతులతో వ్యక్తిగతంగా గడిపిన దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి బెదిరింపులకు గురిచేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలు నెట్లో పెడతానని బెదిరించాడు. మరికొందరు మహిళలు యువతులకు ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగాలు రాని బాధితులు ఒత్తిడి చేస్తుండటంతో 2016లో కార్యాలయాన్ని మూసేసి పరారయ్యాడు. దీంతో బాధితులు కోషిగూడ, ఘట్కేసర్, నాచారం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. జాబ్, సెక్స్ దందాతో పాటు మస్తాన్ వలి నకిలీ పాన్ కార్డులు, క్రెడిట్ కార్డులు సృష్టించి లక్షల్లో కొనుగోళ్లు చేసి బ్యాంకుల కళ్ళుగప్పి తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆంధ్రప్రదేశ్లోనూ పలువురు బాధితులు ఉన్నట్లు గుర్తించారు. పక్కా ప్లాన్తో మస్తాన్ వలిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడితో సంబంధం ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు.